నమస్తే వెల్కమ్ టు బీఆర్కె న్యూస్ దిస్ ఇస్ యామ్ ప్రస్తుతం మనం విరించి హాస్పిటల్స్ డాక్టర్ నటేష్ తో ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే సో మీరు డీల్ చేసేది మస్కిలో స్కెల్చల్ సిస్టమ్ గురించి సో అంటే బోన్స్ కావచ్చు జాయింట్స్ కావచ్చు లెగ్మెన్స్ కావచ్చు ఇలా ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు దానికి రిలేటెడ్గా ఉంటే ఫస్ట్ బోన్స్ విషయానికి వద్దామండి ఈ బోన్స్ జాయింట్ విషయానికి వచ్చేసరికి ఆర్థరైటిస్ ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లోనే కాకుండా ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చూడాల్సి వస్తుంది ఏంటి రీజన్స్ ఏంటి అసలు ఓకే ఆర్థరైటిస్ అనేది జాయింట్ అరిగిపో అరుదల బట్టి వస్తుంది ఎప్పుడైనా సరే జాయింట్ ఫామ్ అయ్యేటప్పుడు రెండు ఎముకల దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఫ్రిక్షన్ రాకుండా మూమెంట్ మధ్యలోకి వచ్చేటప్పుడు ఫ్రిక్షన్ రాకుండా కార్టిలేజ్ అని నేచురల్గా ఒక పొర ఉంటుంది తెలుగులో మృదులాస్తి అంటాం ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవటం వలన ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుద్ది అండ్ ఆ స్మూత్నెస్ పోయి రెండు జాయింట్స్ మధ్యలో రఫ్గా తయారవుతుంది దాని మూలన అనేది స్టార్ట్ అవుతుంది ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ ఒక రోజులో రావటం కాదు యూజువల్గా దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి వయసు పెరిగిన వాళ్ళకి అంటే అరవై అరవై సంవత్సరాలు పెద్దవాళ్ళు పైబడిన వాళ్ళకి అదే యూజువల్గా అది దట్ ఈస్ మోస్ట్ కామన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి రావటం అనేది అలా కాకుండా కొంచెం యంగర్ జనరేషన్స్లో వేరే వేరే కారణాల మూలంగా కూడా రావచ్చు అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకటి వచ్చేసి ఎప్పుడైనా దెబ్బ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులో ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకుందాం ఒక మనిషికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలప్పుడు ఏదైనా బైక్ యాక్సిడెంట్ సైకిల్ మించి పడిపోవటం సమ్ ఇంజరీ ఆ ఇంజరీ అవటం వలన ఆ జాయింట్ అలైన్మెంట్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు ఆ ఇంజరీ హీల్ అయిపోవచ్చు అతుకుపోవచ్చు జా బోన్ అతుకుపోవచ్చు కానీ జాయింట్ అలైన్మెంట్ డిస్టర్బ్ అవటం వలన ఫోర్సెస్ అనేది కంటిన్యూస్గా కాన్సన్ట్రేటెడ్గా ఒకే ఏరియాలో పట్టడం వలన అక్కడ ఎక్కువ అరిగిపోవటం అనేది జరుగుతుంది అలా అది ఒక కారణం యంగ్ పీపుల్లో ఇంకొక కారణం ఏంటంటే మా యూజువల్లీ సీసమ్ ఒక ఇద్దరు ముగ్గురు క్రికెటర్స్ చూసామా దాంట్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాటిలేజ్ అనేది సడన్గా జంప్ చేసి క్యాచ్ పెట్టినప్పుడు లేదా అథ్లెటిక్ మూమెంట్స్ చేసినప్పుడు ఆ జాయింట్ అనేది కాటిలేజ్ ఒక చిప్ ఒక ఏరియా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ సెంటీమీటర్స్ ఇంటూ టూ సెంటీమీటర్స్ ఆ ఏరియాలో ఆ కాట్లేజ్ అనేది లేచిపోతుంది డ్యామేజ్ అయిపోద్ది మిగతా చుట్టుపక్కల కాట్లేజ్ అంతా బాగుంటుంది ఆ ఒక్క కాట్లేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ ఆర్థ్రై ఆస్టియో ఆర్థ్రైటిస్ అది బికాజ్ ఆఫ్ ట్రమాటిక్ ఇంజురీ మలన ఇంకొక కారణం వచ్చేసి ఆటోఇమ్యూన్ డిసీజ్ దాంట్లో మనకు వచ్చేసి రొమటైడ్ ఆర్థ్రైటిస్ అనేది మోస్ట్ కామన్ ఆ రొమటైడ్ ఆర్థ్రైటిస్లో కొన్ని యాంటీబాడీ కాంప్లెక్సెస్ వలన ఆ జాయింట్ అనేది కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఒక్కొక్క కారణం వలన జాయింట్ డ్యామేజ్ అనేది వివిధ రకాలుగా జరుగుతుంది మనం ఒకసారి ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుని అసలు జాయింట్ డ్యామేజ్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి మనం చూసుకుని దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఫర్దర్ ఇవాల్యుయేట్ వై ద డా జాయింట్ డ్యామేజ్ ఇస్ దేర్ అండ్ అకార్డింగ్ టు దట్ ఆ కారణంకి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సి వస్తుంది ఆ పేషెంట్కి ఫోకల్ అవును రిలేటెడ్ స్పోర్ట్స్ మెడిసిన్ అవునండి స్పోర్ట్స్ మెడిసిన్లో ఎక్కువ చూస్తుంటాం యూజువల్లీ యంగ్ పీపుల్ ఇరవై ఇరవై సంవత్సరాల వయసున్న మనుషులు గేమ్స్ అవి ఆడేటప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ మనం మోకాల్లో కానీ షోల్డర్ జాయింట్లో కానీ చూస్తుంటాం అలా ఫోకల్ గా మొత్తం కాట్లేజ్ ఒక హండ్రెడ్ ఎంఎం ఉందనుకుందాం కాటలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఎంఎం స్క్వేర్ ఏరియా హండ్రెడ్ ఎంఎమ్లో ఒక టెన్ఎంఎమ్ ఫిఫ్టీన్ ఎంఎం కాటిలేజ్లో బేబీ బికాజ్ ఆఫ్ జంపింగ్ వలన కానీ ఆ ఆటలో భాగంగా ఏదైనా తగలటం వలన కానీ లేదా రాంగ్గా జంప్ చేయటం వలన కానీ అది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు దట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కాటిలేజ్ ఇంజురీ వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అది మనం ఎంఆర్ఐ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ ఐడెంటిఫై చేసుకోవచ్చు ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మనం చూస్తే స్పోర్ట్స్ పర్సన్స్ విషయం పక్కన పెడితే జనరల్గా మందిలో సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదంటే యంగర్ జనరేషన్ కావచ్చు వీళ్ళ విషయంలో కూడా ఈ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం అరికిపోవడం దీనివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు నడవలేరు ఆ పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒక డౌట్ ఒకటి ఉందండి పీఆర్పి ఇంజెక్షన్స్ సో ఇవి తీసుకోవడం మంచిదైనా సేఫ్ తీసుకోవచ్చు అని కొంతమంది అంటారు తీసుకోవద్దని కొంతమంది అంటారు మీరు ఏమంటారు ఇది కొంచెం కాంట్రవర్షియల్ ప్రా లాగా ఉందండి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది ప్రస్తుతానికి అండ్ పీఆర్పి ఇంజెక్షన్స్ యాక్చువల్లీ చాలా కాలం నుంచి ఇస్తున్నారు మోర్ దెన్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు కొంతమంది ఆ పీఆర్పి ఇంజెక్షన్స్ని కొంచెం అవి పర్ఫామ్ దానికన్నా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అయి పెట్టుకుని చేస్తున్నారు సో అది తప్పు ఒకటి రెండోది ఏంటంటే పిఆర్పి అనేది అన్ని స్టేజెస్ ఆఫ్ ఆస్షోఅథరైటిస్లో కానీ టెన్ టిష్యూ ఇంజరీస్లో కానీ పనిచేయదు పీఆర్పిలో బేసికల్లీ మనం చేసేది ఏంటంటే మన బ్లడ్ తీసుకుని దాన్ని సెంటిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న గ్రో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం మళ్ళీ జాయింట్లోకి ఎక్కించటం లేదా టిష్యూస్లోకి ఎక్కించటం ఇది చేస్తుంటాం దిస్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైం చాలా కాలం నుంచి ఉంది ఈ ప్రాబ్లం ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రాబ్లం ఏమవుతుందంటే దాన్నే కంప్లీట్గా మెయిన్ ట్రీట్మెంట్ అని అను అని చేసి దానికి ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేయటం ఇర్రేషనల్గా ఛార్జ్ చేయటం రేషనాలిటీ లేకుండా అండ్ కంప్లీట్గా సైంటిఫికల్లీ ప్రూవ్ ఎఫ్డీఏ అప్రూవల్స్ కానీ డీసీజీఏ అప్రూవల్స్ కానీ లేకుండా లేని ఇండికేషన్స్ని కూడా ఇండికేషన్స్ కూడా ఆ ట్రీట్మెంట్ని వాడటం అండ్ పేషెంట్కి కంప్లీట్ అవగాహన ఇవ్వకోకుండా తప్పుదారి పట్టించేటట్టు ఇది సర్వరోగ నివారణ అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేయటం దాని మూలాన కొంచెం నెగటివిటీ అనేది ప్రబలుతుంది అదర్వైజ్ పీఆర్పి అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెనీ థింగ్స్ ఇంక్లూడింగ్ హెయిర్ గ్రోత్కి కూడా పీఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కొంతమంది ప్లాంటర్ ఫేస్ అంటే పాదాల్లో మంట నొప్పులకి ఇస్తుంటారు టెన్నిస్ ఎల్బో అంటారు టెన్నిస్ ఎల్బోలో ఇస్తుంటారు షో సూపర్స్పైనటస్ షో షోల్డర్ ఇంజరీస్లో వాటిలో ఇస్తుంటారు ఇవి కాకుండా కొన్ని నీ ఆస్టియో ఆస్టియాథరైటిస్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అప్ టు గ్రేడ్ త్రీ వరకు కూడా కొంతమంది ఇస్తుంటారు సో ఖచ్చితంగా ఎంతవరకు ఉపయోగపడద్ది అనేది మనకి డీటెయిల్గా అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది అలా ఇది వేసుకుంటే ఇలా వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేము మనం అంత కాన్ఫిడెంట్గా స్టడీస్ లేదు సజెస్ట్ చేయాల్సిందే కదండి సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్ కానీ అంత క్లియర్ ఎవిడెన్స్ లేదు దీని మీద వేరే విషయాల మీద ఉన్నంత క్లియర్ ఎవిడెన్స్ దీని మీద లేదు సో దీన్ని తీసుకుంటాం వలన అలా అంటే మరి ప్రాబ్లం ఏమైనా ఉందా మరి తీసుకుంటాం వలన అంటే పెద్ద సిగ్నిఫికెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవు ఎందుకంటే దీంట్లో మనం ఇచ్చేది బయట నుంచి ఏదో వేరే ఇది కాదు మన ఓన్ బ్లడ్ తీసుకుని దాన్నే సెంట్రిఫ్యూజ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేసి ఇస్తుంటాం కాబట్టి పెద్దగా సిగ్నిఫికెంట్గా డా ఇష్యూస్ కూడా ఏమి ఉండవు దీంతో పిఆర్పి ఇంజక్షన్స్తో కాబట్టి పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి పేషెంట్కి మొత్తం కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ కన్సెంట్ తీసుకుని ఇఫ్ అవగాహన ఇచ్చి చేయటంలో తప్పలేదని నా అభిప్రాయం కానీ అట్ ద సేమ్ టైం ఇది దీన్ని ఓవర్ షూట్ చేసి ఇది అసలు ఇది చేసుకుంటే మీకు అసలు ఇంక వేరే సర్జరీ ఏమో అవసరం ఉండదు మీకు ఇది సర్వరోగ నివార అనేది ఆ కార్టూనేజ్ డెవలప్ అవుతుంది అంటే ఇంజక్షన్ ఇస్తే పిఆర్పి ఇంజక్షన్ ఇవ్వటం మూలంగా కార్టిలేజ్ డెవలప్ అవ్వటం అనేది సైంటిఫిక్గా ఇప్పటివరకు అయితే ప్రూఫ్ ప్రూఫ్ లేదు మేడం కానీ పిఆర్పి ఇవ్వటం వలన ఆ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అనేది ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుతుంది దాని మూలన అయ్యే కార్టిలేజ్ డ్యామేజ్ ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యింది మనం రీప్లేస్ చేయటం అనేది చాలా లాగానే అనుకోవాలి అనుకోవచ్చు కాదు మిత్ కాదు నేను చెప్పేది కార్టిలేజ్ డ్యామేజ్ అనేది రీజనరేట్ అవ్వదు కానీ ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ అయింది ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కింద పడిపోతుందండి మనం దాన్ని వదిలేస్తే కంప్లీట్గా కింద పడుద్ది మధ్యలో ఏదైనా ఆపేమనుకోండి నెమ్మదిగా పడుతుంది కదా ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ విల్ బి రెడ్యూస్డ్ సో స్టేజ్లో ఉండిపోతుంది ఉండదు ప్రోగ్రెస్ అవ్వద్ది కానీ ద రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ విల్ బి విల్బిస్టింకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రేట్ టూ స్టేజ్లో ఒక పేషెంట్కి నీ ఆర్థ్రైటిస్కి పిఆర్పి ఇంజెక్షన్ కానీ వేరే ఇంటర్వెన్షన్స్ కానీ ఇచ్చామనుకోండి ఆ పేషెంట్ ఆర్థరైటిస్ అనేది ఫర్దర్గా డిటర్రేట్ అవ్వకుండా ఫాస్ట్గా డిటెరేట్ అవ్వకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అలానే వదిలేస్తే ఆయనకి ఐదు సంవత్సరాల్లో స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ వచ్చి జాయింట్ డిఫార్మిటీస్ వస్తాయి అనుకుందాం అదే పేషెంట్కి మనం ఈ పిఆర్పి పిఆర్పితో కానీ వేరే పిఆర్పి కూడా యూజువల్లీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ పిఆర్పి కూడా ఇవ్వరు పీఆర్పితో పాటు దే గివ్ సమ్ అదర్ న్యూట్రసూటికల్ ఏజెంట్స్ ఆల్సో కొలాజన్ పెప్టైట్స్ అని టైప్ టు కొలాజన్స్ అని లేదా బోసిలసిరేటా కానీ కా వేరే కుర్కుమినాయిడ్స్ కానీ ఎక్సెల్ మెంబ్రెయిన్ అని కానీ చాలా ఉన్నాయి న్యూట్రసూటికల్స్ ఉంటారు ఆయన్ని అవి కూడా ఇస్తారు అండ్ ఈవెన్ సమ్ పీపుల్ దిగ్ గివ్ స్టిరాయిడ్స్ ఆల్సో ఎలాంగ్ విత్ దిస్ స్టిరాయిడ్స్ డెఫినెట్లీ రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్ సో ఈ రకాల ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి లోకల్గా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు అన్లెస్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ సిట్టింగ్ ఇన్సైడ్ ద జాయింట్ దాని మీద మనం స్టెరా స్టెరాయిడ్ ఇస్తే ప్రాబ్లం ఉంటుంది కానీ మనం వచ్చే ఒక ఫ్రెష్ జాయింట్ మీద స్టెరాయిడ్ ఇస్తే పెద్ద ప్రాబ్లం ఏముండదు ఉండదు సింగిల్ షాట్ ఇంజెక్షన్ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే రేట్ ఆఫ్ ఆ రేట్ ఆఫ్ డిజన్రేషన్ అనేది స్లో డౌన్ చేస్తుంది ఇప్పుడు గ్రేట్ టూ ఉందనుకోండి మనం ఏం ఇంటర్వెన్షన్ చేయకపోతే గ్రేట్ ఫోర్కి వెళ్ళిపోయి నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలనుకోండి ఫైవ్ ఇయర్స్లో మనం ఇది ఇవ్వటం మూలంగా ఇట్ మే బికమ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ డిపెండింగ్ అపాన్ హిజ్ uh natural condition and his genetics and, and it is not equal among everybody that is why i am telling it is not proven